వ్యూయర్స్ కంప్యూటర్స్ అడ్డా .com అనే వెబ్సైట్ని ఓపెన్ చేసి కంప్యూటర్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సుకు సంబంధించిన నోట్స్, షార్ట్ కట్ కీస్, అబ్రివేషన్స్, క్విజ్, అలాగే మన తెలుగు వీడియోస్ మొత్తం కేటగిరీస్ వైజ్గా నేర్చుకోవచ్చండి. అలాగే తెలుగు కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం ఎంఎస్ వర్డ్లో మెయిలింగ్స్ అనే ట్యాబ్లో ఎన్వలప్స్ అండ్ లేబుల్స్ ఈ టూ ఆప్షన్స్ గురించి నేర్చుకుందామండి. ముందుగా మనం నేర్చుకునే ఆప్షను ఎన్వలప్స్. చూడండి వ్యూయర్స్, ఈ ఎన్వలప్స్ కవర్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తారండి? మనం ఒక లెటర్ని కానీ డాక్యుమెంట్ని కానీ హోల్డ్ చేసి వేరే వాళ్ళకి కొరియర్ చేయడానికి, ఓకేనా? మరి దాని మీద మనం ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ రాయాలి కదండి. ఇలా మనం రాసే పని లేకుండా ఎంఎస్ వర్డ్లో డైరెక్ట్గా టైప్ చేసి ఒక ఎన్వలప్ కవర్ని మనకు కావాల్సిన సైజెస్లో క్రియేట్ చేయొచ్చు. అంటే మనకు బయట డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో దొరుకుతాయి కదండి ఎన్వలప్ కవర్స్. అలా కాకుండా వాడు డిఫాల్ట్గా కొన్ని కొన్ని సైజెస్ ఇస్తాడండి. అలా కాకుండా మనం ఓన్గా ఒక సైజ్ అనేది పెట్టి డైరెక్ట్గా మనకు కావాల్సిన సైజులో మనకు కావాల్సిన అడ్రస్లో ఎన్వలప్ కవర్ని క్రియేట్ చేయొచ్చు, ఓకేనా? చూడండి, ఇలాంటి ఎన్వలప్ కవర్స్ అన్నీ మనం క్రియేట్ చేయొచ్చు అండి. చూడండి వ్యూయర్స్, ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇప్పుడు ఎన్వలప్ కవర్ని క్రియేట్ చేయాలంటే ఎన్వలప్స్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. చూడండి వ్యూయర్స్, ఏదో డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. చూడండి, ఇక్కడ మనం ఏం చేయాలంటే చూడండి, డెలివరీ అడ్రస్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఇక్కడ కింద బాక్స్లో ఎవరికైతే పంపించాలనుకుంటున్నాం వాళ్ళ అడ్రస్ టైప్ చేయండి. ఇక్కడ రిటర్న్ అడ్రస్ ఆల్రెడీ నేను టైప్ చేసి పెట్టానండి, మీరు కూడా టైప్ చేయండి, ఓకేనా? చూడండి, మీరు ఇక్కడ రిటర్న్ అడ్రస్ కూడా డిస్ప్లే అవ్వాలి అంటే ఇక్కడ ప్రివ్యూ డిస్ప్లే అవుతుంది కదా, ఇక్కడ ఓమిట్ అనే ఆప్షన్ సెలక్షన్ తీసేయాలి. సెలక్షన్లో ఉందనుకోండి రిటర్న్ అడ్రస్ అనేది డిస్ప్లే అవ్వదండి, ఓకేనా? సెలక్షన్ తీసేయండి. తీసేసి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, డెలివరీ అడ్రస్లో టైప్ చేస్తున్నానండి. ఇక్కడ ఏ శంకర్ బాబు కోఆపరేటివ్ బ్యాంక్ గుంటూరు ఏపీ, ఓకేనా? ఈ విధంగా టైప్ చేసి చూడండి వ్యూయర్స్, మనం ఇలా అడ్రస్ టైప్ చేసి దాని ఫాంట్ స్టైలు, సైజు, కలర్ ఏదైనా మార్చుకోవచ్చండి. ఇక్కడ ఏం చేస్తానంటే ఈ డెలివరీ అడ్రస్ మొత్తాన్ని అంటే ఈ టెక్స్ట్ మొత్తాన్ని సెలక్షన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఫాంట్ అనే ఆప్షన్ డిస్ప్లే అవుతుంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసి ఇక్కడ మనకు కావాల్సిన స్టైల్ ఏదైనా పెట్టేసుకోండి. మనకు కావాల్సిన స్టైలు, సైజు అండ్ కలర్, ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా, మీకు కావాల్సిన కలర్ సెట్ చేసి ఓకేనండి. ఆటోమేటిక్గా ఇక్కడ అప్లై అవుతుందండి, ఓకేనా? ఇప్పుడు అప్లై చేసి ఇప్పుడు మనం ఇక్కడ యాడ్ టు డాక్యుమెంట్ అనే బటన్ని ప్రెస్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మనం పెట్టిన రిటర్న్ అడ్రస్సు, డెలివరీ అడ్రస్సు, మనం పెట్టిన సైజెస్తో, అంటే ఏంటండి ఇక్కడ ఎన్వలప్ కవర్ సైజ్ అనేది మార్చాలి. అలా మార్చాలి అంటే ఇక్కడ ఆప్షన్స్ అనే బటన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ ప్రెస్ చేసి ఇక్కడ వాడు డిఫాల్ట్గా కొన్ని కొన్ని సైజెస్ ఇచ్చాడు చూడండి, సైజ్ 10 అని. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఇచ్చాడండి. ఇక్కడ మీకు కావాల్సిన సైజ్ అంటే ఎన్వలప్ కవర్ సైజ్ ఏదైతే మీకు నచ్చిందో దాన్ని సెలక్షన్ చేసి ఓకే అనండి. ఇక్కడ యాడ్ టు డాక్యుమెంట్ అనే బటన్ని ప్రెస్ చేయండి. చూడండి అప్లై అయిందా లేదా. చూడండి మనకు కావాల్సిన సైజులో ఇదిగో చూడండి, మనకి లెఫ్ట్ సైడ్లో రిటర్న్ అడ్రస్ వచ్చింది, ఇక్కడ మనకి డెలివరీ అడ్రస్ వచ్చింది, ఓకేనా? దీన్ని మళ్ళీ మీరు సెలక్షన్ చేసి మళ్ళీ మాడిఫికేషన్ చేసుకోవచ్చండి. అంటే కలర్స్ మార్చుకోవచ్చు, ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు, ఫాంట్ స్టైల్స్ కూడా మార్చుకోండి, మీ ఇష్టం. అక్కడే మళ్ళీ మార్చాలంటే ఏం లేదు. ఈ విధంగా మనం ఎన్వలప్ కవర్స్ అనేది క్రియేట్ చేయొచ్చండి, ఓకే వ్యూయర్స్? అండ్ నెక్స్ట్ వచ్చి ఏంటండి, లేబుల్స్. ఈ లేబుల్స్ అనే ఆప్షన్ ఏ విధంగా యూజ్ అవుతుందో ఇప్పుడు చూద్దామండి. లేబుల్స్ అంటే ఏం లేదు వ్యూయర్స్. చూడండి వ్యూయర్స్, ఏనండి లేబుల్స్ అంటే, మనం జనరల్గా డిటీటీసీ కొరియర్స్లో ఈ బార్ కోడ్స్ కానీ ఇలాంటి స్టిక్కరింగ్స్ ఉంటాయి కదండి, ఒకే పేజ్లో 30-40 దాకా ఉంటాయి, చిన్న చిన్నవి అనమాట, ఓకేనండి? అవే లేబుల్స్ అంటారనమాట, ఓకేనా? ఆ లేబుల్స్ అనేది ఎంఎస్ వర్డ్లో అంటే ఒక పేజీలో ఎలా క్రియేట్ చేయాలి అంటే మనం పెట్టిన నేమ్తో కింద అడ్రస్తో ఆటోమేటిక్గా పేజీకి ఎన్ని అయితే కావాలో అన్ని సెట్ చేసి ఓకే అనుకోండి, ఆటోమేటిక్గా లేబుల్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి. చూడండి ఇప్పుడు నేను ఒక పేజీ తీసుకున్నానండి ఎంఎస్ వర్డ్లో, తీసుకొని ఇప్పుడు ఏం చేస్తాను అంటే డైరెక్ట్గా లేబుల్స్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి, ఓకేనా? ప్రెస్ చేశాను. ప్రెస్ చేయగానే ఇక్కడ చూడండి డైరెక్ట్గా అడ్రస్ అనేది డిఫాల్ట్గా ఇందాక ఎన్వలప్స్లో ఏదైతే ఉందో అదే వచ్చేసింది. నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే దీన్ని తీసేసి డిటీడిసి, ఓకేనా, పెట్టి ఇక్కడ గుంటూరు అని టైప్ చేశానండి.
కావాల్సి వస్తే మీరు సైజ్ పెంచుకోండి, సైజ్ పెంచుకోవచ్చు. సెలక్షన్ చేసి మళ్ళీ పారాగ్రాఫ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఈ అలైన్మెంట్స్ కూడా మార్చచ్చండి. నేను సెంటర్లో పెట్టుకుంటున్నా, సెంటర్లో పెట్టి ఓకే అన్న. ఇలా పెట్టేసి ఇక్కడ మనము ఇక్కడ ఆప్షన్స్ అనే బటన్ కనబడుతుంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసి ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఇచ్చాడు చూడండి. 1/4 లెటర్, 30 పర్ పేజ్ అనే ఒక టూ ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి. ఓకేనా, చూడండి పై ఆప్షన్ 30 పర్ పేజ్ అంటే వర్టికల్గా వస్తాయండి మీకు లేబుల్స్. 30 పర్ పేజ్ ఈ కింద ప్రెస్ చేశాను అనుకోండి హారిజంటల్గా వస్తాయి. ఓకేనా, ఇలా మీరు దీన్ని ప్రెస్ చేసి ఇక్కడ ఓకే బటన్ ప్రెస్ చేయండి. మళ్ళీ ఇక్కడ న్యూ డాక్యుమెంట్ అనే బటన్ కనబడుతుంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే చూడండి క్రియేట్ అయిందా లేదా. చూడండి వ్యూయర్స్, ఈ విధంగా మనము లేబుల్స్ కూడా ఎంఎస్ వర్డ్లో మనము క్రియేట్ చేయొచ్చండి. ఓకే వ్యూయర్స్. వ్యూయర్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లోను గూగుల్ ప్లస్లోను ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.